నిత్యం కరువు పరిస్థితులతో సతమతమయ్యే ఆ రైతులను కరివేపాకు సాగు ఆదుకుంటోంది. గతంలో అన్ని రకాల పంటలు పండించిన వీరు వర్షాలు అనుకూలించకపోవడంతో కరివేపాకు సాగు వైపు మొగ్గు చూపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామంలోని రైతులంతా అధిక విస్తీర్ణంలో కరివేపాకు సాగు చేస్తున్నారు. నాణ్యమైన ఆకు దిగుబడి అందడంతో చక్కని ఆదాయం వస్తోందని హర్షిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామంలో కరివేపాకు సాగు విస్తరిస్తోంది. సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసిన ఇక్కడి రైతులు కరివేపాకు సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెద్దవడ్లపూడి నుంచి విత్తనాలు తీసుకువచ్చామని వీరు చెబుతున్నారు. పంట ఆశాజనకంగా వస్తోందని కేజీ 16 రూపాయల చొప్పున విక్రయిస్తున్నామని తెలియజేశారు. మార్కెట్లలో కొన్నిసార్లు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం మంచి ధర వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకుండేది 7 ఎకరాల పొలం ఉంది. 6 ఎకరాలు కరేపాకు నాటినాను. ఇతనాలు అక్కడ విజయవాడ దగ్గర పెద్దవర్లపూడిలో తెచ్చి నాటినాము. నాటినప్పటి నుంచి 8 నెలలకు కోత ఒకసారి, ఆ తర్వాత నాణ్యాలకు ఒకసారి వస్తుంది. రేట్ ఏమో ఒక టైంలో జనవరి టైంలో రేటు బాగుంటుంది, మళ్ళా మధ్యలో 2 కోతలు తక్కువ రేటు ఉంటుంది. 1 ఎకరాకు 1 లక్ష రూపాయలు సంవత్సరానికి దిగుబడి వస్తుంది. పెట్టుబడి 20 వేలు 30 వేలు అవుతుంది కోత ఒకసారి. రేటును బట్టి దిగుబడి వస్తుంటుంది. ఇంకా మధ్యలో కోతలు రేటు అంటే ఇంకా ఇప్పుడు కేజీ 16 రూపాయలు తమ్మినాము. 1 ఎకరాకు 9 క్వింటాలు వస్తుంది. 1 ఎకరాకు 1 లక్ష 30 వేలు వస్తుంది. మేము జూన్ లో నాటాం సార్. 8 నెలలకు కోత వస్తుంది. ఫస్ట్ కోత వచ్చేసి 70 వేలు పెట్టుబడి అవుతుంది ఎకరాకు. మళ్ళా 2వ కోత వచ్చేసి 20 వేలతో వస్తా సార్. పెట్టుబడి కోత 20 వేలు అయితే మచ్చలు అవుతుంది, సరిపోతుంది. కరివేపాకు సాగు చేస్తున్న రైతుల్లో కౌలు రైతులే అధికం. పంట విత్తిన తర్వాత 8 నెలల్లో పంట మొదటి కోత అందుతుంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఆకును రవాణా చేస్తున్నారు. శీతాకాలంలో కరివేపాకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో వినియోగదారులు సైతం తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఆలస్యంగానైనా వర్షాలు అనుకూలించడంతో ఆకు దిగుబడి ఆశాజనకంగా ఉందని, మంచి ఆదాయం వస్తోందని రైతులు సంతోషిస్తున్నారు. నేను 7 ఎకరాలు కౌలుకు పొలం తీసుకున్నాను. 24 వేలతో తీసుకున్నాను ఎకరం వచ్చేసి. కరేపాకు వడ్లపూడి నుండి గింజలు తెప్పించి నాటినాను. నాటిన తర్వాత 8 నెలల కోతకు వచ్చింది. కోతకు వచ్చిన తర్వాత రేటు ఆటిగాటికి అబ్బుతా వచ్చింది. పోయిన సంవత్సరం 4వ నెలలో 20 రూపాయలు తమ్మినాము. మళ్ళీ వచ్చేసి 10 రూపాయలు తమ్మినాము. ఇప్పుడు ఇంకా కోతకు వచ్చింది. మా ఊర్లో కరేపాకు రైతులు దండిగా ఉన్నాము. రోజుకు 5-6 లారీలు సరుకు పోతుంది. నెల్లూరు, మద్రాసు, కోయంబత్తూరు, హైదరాబాదు, బొంబాయి, తిరుపతి అక్కడ కూడా బయలుదేరుతారు. ఎక్కడ నుండి వచ్చి వ్యాపారస్తులు మా ఊరి దగ్గర వచ్చి తీసుకెళ్తారు. సంవత్సరానికి 3 కోతలు వస్తుంది. 4 నెలలకు 1 కోత వస్తుంది. 1 కోతలో 15 రూపాయలు 12 రూపాయలు అమ్ముతుంది. 1 కోతలో 8 రూపాయలు 7 రూపాయలు వస్తుంది. 1 కోతలో 2 రూపాయలు వస్తుంది. అవసరం అయితే కోసి కూడా బయటకు వెళ్ళాలి సార్, ప్రతి కూడా వస్తుంది ఒక్కసారి. కాకపోతే జనవరి ఫిబ్రవరి మాసాల్లో మాత్రం రైతుకు బాగానే కనిపిస్తుంది, 15 రూపాయలు దాకా. ఈసారి వర్షాల వల్ల కొంచెం ఆకు బాగా పెరిగింది. రేటు కూడా కొంచెం 15 రూపాయలు దాకా వచ్చేసి దీనివల్ల ఈ పంటలో ఈ సంవత్సరంలో ప్రతి పంట బాగా వచ్చింది రైతులకు. అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు కరివేపాకు మంచి గిరాకీ ఉంటుంది. మార్కెట్ డిమాండ్ని బట్టి సాగులో జాగ్రత్తలు తీసుకుంటే మేలైన ఆదాయం పొందవచ్చని రైతులు తెలియజేశారు.